ప్రైజ్ ద లార్డ్. యేసు శాంతి సన్నిధి మీ జీవితాల్లో అనే టీవీ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారుగా దీవించునుగాక. వాక్యదానాలకు వెళ్దామా? ఈరోజు మూల వాక్యం కీర్తన గ్రంథం 119:75. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసిత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని లోతుగా మనం గమనించినట్లయితే ఒక సత్యాన్ని గమనించవచ్చండి. ఏమిటయా ఆ సత్యం అంటే, ఈ లోకంలో ఒక స్నేహం బలపడి ముందుకు సాగాలన్నా ఆ మిత్రులు ఒకరినొకరు నమ్మాలి, విశ్వసించాలి. వారు ఏదైనా నిర్ణయం చేసుకున్నప్పుడు కూడా ఆ ఇద్దరు ఏకీభవించి ఆ నిర్ణయంలో ముందుకు సాగితేనే అది నిజమైన స్నేహంగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ లోకంలో ఒక వివాహం జరగాలన్నా అమ్మాయి కుటుంబం వారు అబ్బాయిని కుటుంబాన్ని విశ్వసించాలి, అబ్బాయి కుటుంబం వారు అమ్మాయి కుటుంబాన్ని విశ్వసించాలి. లేనిలా ఆ వివాహ ప్రయత్నం ముందుకు సాగదండి. అలాగే ఒకరి కుటుంబాన్ని ఒకరు విశ్వసించినప్పుడు ఆ యొక్క వివాహం జరగటానికి వీలు కలిగి ఉండిద్ది. అదే రీతిగా వివాహం అయిన తర్వాత భర్త భార్యని విశ్వసించాలి, భార్య భర్తని విశ్వసించాలి. వీరు ఒకరి మీద ఒకరికి విశ్వాసం కోల్పోయినా నమ్మకం కోల్పోయినా కానీ కాపురం మాత్రం ముందుకు సాగదండి. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉదయం లేచిన కానుంచి పడుకునేంత వరకు కూడా విశ్వాసంతోనే మనం ముందుకు సాగుతూ ఉంటాం. మనం ఒక ప్రయాణం చేయాలన్నా కానీ, ఒక వాహనం ఎక్కాలన్నా కానీ ఆ డ్రైవర్ ముక్కు మాకు మనకు తెలియదు కానీ మనం ఖచ్చితంగా క్షేమంగా గమ్యానికి చేర్చగలుగుతాడనే విశ్వాసం తెక్కుతాం. వాస్తవానికి ఆ బస్సులో ఆ డ్రైవర్తో మనం ఎప్పుడు కూడా మాట్లాడవండి. అదే రీతిగా నీ విశ్వాస జీవితంలో కూడా ఒక పడవ ముందుకు సాగేటప్పుడు ఆ పడవకి రెండు తెడ్లు ఏ విధంగా అయితే సమంగా త్రిప్పుతున్నప్పుడు ముందుకు సాగిద్దో, నీ భక్తి జీవితంలో కూడా మరి ప్రార్థన వాక్యధ్యానం ఉన్నప్పుడు నీ విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉంటావు, చేరాల్సిన గమ్యాన్ని సకాలంలో చేరుతావు. అదే రీతిగా ఇలాంటి గమ్యం చేరాలంటే ఇప్పుడు దాకా దేవుని నువ్వు విశ్వసించి వస్తున్నావు. నువ్వే కాదని ఎంతోమంది లోకంలో దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తున్నారంటే, ఎంతోమంది అప్పులు పోతాయని, అనారోగ్యాలు పోతాయని, స్వస్థతలు జరుగుతాయని, చనిపోయే స్థితిలో ఉన్న వారి ప్రాణాపరిస్థితి తప్పిద్దని, వారి బిడ్డల చదువులు ముందుకు సాగుతారని, బిడ్డలు పుడతారని, మంచి ఉద్యోగాలు రావాలని, మంచి సంబంధాలతో వివాహాలు జరగాలని, త్రాగి తిరుగుతున్న భర్త మారాలని, ఇల్లు విడిచి మరి కాపురం వద్దనుకుని వెళ్ళిన భార్య రావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ దినాన ఇందు నిమిత్తం వస్తున్నారండి. అవునా కదండి? కొంతమంది ఉన్నారనుకోండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం అంతా కూడా వన్ సైడ్ విశ్వాసమేనండి. దేవుడు విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అయి కావాలి ప్రభా, ఈ కావాలి ప్రభా, దయచే ప్రభా అని శోకండాలు పెట్టి ఏడుస్తున్నాం కానీ ఇదిగో ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపం నిమిత్తము నువ్వు మరణం పొందావు, మరణాన్ని జయించు, నాకు బాప్తిస్మ అనుగ్రహించు, బాప్తిస్మ పొంది తప్పిపోకుండా సహాయం దయచే ప్రభా, శ్రమల అనుభవం నేర్పించు ప్రభా అని ఎవరు ప్రార్థన చేయరండి. మనం విశ్వసించి వెళ్ళటం మంచిదే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసించటం ముఖ్యం కాదు కానీ దేవుడు నిన్ను విశ్వసించాడా? అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసిత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడు నిన్ను విశ్వసిస్తే ఖచ్చితంగా నీకు శ్రమలను అనుమతిస్తాడు. చూడండి, మన బిడ్డలకి ఏదైనా పని చెప్పినప్పుడు లేదా మనం వారికి ఏదైనా బరువు మోయాల్సి వచ్చినప్పుడు వారు ఎంత బరువు మోయగలరో అంత బరువుని వారిని ఎత్తిన పెడతామండి. మోయలేని బరువుని పెట్టడం, ఎందుకంటే మన బిడ్డలంటే మనకు అంత ప్రేమ. అవసరమైతే ఎక్కువ బరువు మనం మోస్తాం కానీ ఆ బరువు నెత్తిని పెట్టినా కానీ మనం పక్కనే ఉంటామండి. అయ్యో నా బిడ్డ ఈ బరువు మోయలేక పడతాడేమో, పైన వేసుకుంటాడని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెలుసా, తల్లిదండ్రులమైన మనం మా బిడ్డ ఈ బరువు మోయగలుగుతాడు అన్నప్పుడే. మోసే బిడ్డ కూడా నా తండ్రి తల్లిదండ్రులు ఈ బరువు పెట్టారంటే నేను మోయగలుగుతాను విశ్వాసం అని ఉన్నప్పుడు మాత్రమే ఈ లోక సంబంధమైన జీవితంలో, ఈ లోక ప్రయాణంలో ఈ విధంగా సాగుతాం. అయితే దేవుడిని విశ్వసించటం ఒక ఎత్తు, అయితే దేవుడు నిన్ను విశ్వసించాడా అనేది ప్రాముఖ్యం అండి. అదే కీర్తనకారుడు చెబుతున్నాడు. ఆయన విశ్వసిస్తే మొదట మన అప్పులు తీయుడు, ఆర్థిక సమస్యలు తొలగించుడు, అనారోగ్యాలు, ప్రాణాపరిస్థితులు, వంటరితనాన్ని, ఈ లోక ఎన్నో కష్ట నష్టాలన్నీ కూడా మన మీదకి వచ్చి పడతాయండి. కారణం ఏమిటో తెలుసా? నువ్వు వీటిని ఎదుర్కొని జయించగలుగుతావని విశ్వాసంతోనే ఆయన అనుమతిస్తాడు. మన పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ డిగ్రీలు, పీజీలు చదువుతున్నారండి. ఒక్కో మెట్టి ఎదుగుతూ వెళ్తున్నారు. మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం విశ్వాసం అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. నిజమే కదండి? మరి విశ్వాస జీవితం కూడా నీవు మరి శ్రమల్లో నువ్వు దేవుడు విశ్వాసాన్ని పొందేవా? ఖచ్చితంగా అండి. దేవుడి చేయి నువ్వు పట్టుకోవటం కాదు, దేవుడు నీ చేయి పట్టుకోవాలి.
దేవుడు కనుక నీ చేయి పట్టుకుంటే ఆయన ఇష్టం అగ్నిగుణంలో కూడా తీసుకెళ్తాడు, శ్రమలో కూడా తీసుకెళ్తాడు, కష్టాల్లో కూడా తీసుకెళ్తాడు, ఆర్థిక సమస్యలో కూడా తీసుకెళ్తాడు, ప్రాణాపరిస్థితుల్లో కూడా తీసుకువెళ్తాడు, ఒంటరితనంగా తీసుకెళ్తాడు. ఆయన ఇష్టం, ఆయన చేయి పట్టుకొని నిన్ను విశ్వసిస్తే స్థితిలో కూడా వెళ్తావండి. ఎంత గొప్ప దనితండి, దేవుడు మనం విశ్వసించాలిగా. అదేందయ్యా దేవుడు మనం విశ్వసించడం ఏది? అవునండి, దేవుడు మనం విశ్వసిస్తే స్థిరమైన ఆశీర్వాదాలు వస్తాయి. మన ఈ భూలోకం జీవించినంత కాలం ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత కూడా రక్షణ పొంది ఆయన ప్రకారం జీవించే పరలోక రాజ్యంలో మన స్థానం పొందుకుంటాం. చూద్దాం పరిశుద్ధమైన జీవ గ్రంథం వీటి గురించి ఏమి చెబుతుంది. మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 1:11 వచ్చిన మనందరికి సుపరిచితుడు మంచి వ్యక్తి అయినను, నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగినవన్నీ మొత్తినెడల అతడు నీ ముఖం ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారి జీవితంలో ఒక అద్భుతమైన పరిస్థితి. యోబు భక్తి జీవితాన్ని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. యోబు విశ్వాస పరుడో కాదో ఈ ప్రపంచానికి తెలియచేసే ఒక గొప్ప అవకాశం యోబు గారికి లభించిందండి. ఈ సందర్భం ఏమిటంటే సాతాను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు యోబు గారి గురించి దేవుడు అడిగి, ఇది నా మిత్రుడు ఉదయ్ చాలా ఒక సందర్భం చెప్పి నేను చాలా సంతోషపడ్డా. దేవుడి దగ్గరికి సాతాను వెళ్ళినప్పుడు సాతాన్ని దేవుడు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? సాతాను, ఈ భూలోకంలో ఊజు దేశంలో ఉండా నా ప్రియుడు నాకు బహు ఇష్టడైన ఏబు గురించి ఆలోచించావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏబుని విశ్వసించాడండి. దేవుడు క్షేమ సమాచారం సాతాన్ని అడిగారు. మనం కూడా చాలా సందర్భాలు అడుగుతూ ఉంటాం, దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదంటే అక్కడ నుండి మన కుటుంబానికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి బాగున్నాడా, ఈ వ్యక్తి బాగున్నాడా, ఫలాని వ్యక్తి ఏం చేస్తున్నాడు అని మనం ఏవో క్షేమాలు అడుగుతామండి. అదే రీతిగా సాతాను వాడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు సాతాన్ని అడిగాడు, నా ఏబు సంగతి ఆలోచించావా? ఎందుకన్నాడంటే ఆ మాట, ఆల్రెడీ ఏబును నాశనం చేయటానికి సాతాను తన దూతలతో కూడా వెళ్ళాడండి. కానీ ఏబుని నాశనం చేద్దామంటే ఏబు చుట్టూరు, తన కుటుంబం చుట్టూరు, తనకి కలిగిన సమస్తం చుట్టూరు కూడా ఒక పరిశుద్ధమైన కంచి వేసింది. సాతాను కూడా అపరిశుద్ధుడు, అపవిత్రుడు, వాడు శక్తిహీనుడు. దేవుడి పరిశుద్ధత, పవిత్రత, శక్తి ముందు వాడు ఎంత అండి మాడి మసైపోతాడు. ఆ కంచి కానీ తగిలిన అడిగితే వాడు చచ్చి ఊరుకునేవాడు. వాడికి తెలిసి వాడి వల్ల కాక ఈ ఏబు గారి భక్తి జీవితం వల్ల, ఏబు గారి విశ్వాస జీవితం వల్ల అంతకుముందు లోకంలో ఉండి తప్పించుకుని దేవుడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. ఊజు దేశం అంతా ఏబుకెళ్ళి చూస్తుంది. ఖచ్చితంగా ఏబును పడవేస్తే, ఏబు ద్వారా దేవుడిని తిట్టిస్తే ఇంకెవరు దేవుడిని నమ్మరని సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు మాత్రం అతను మొత్తు మొత్తితే ఆ నోటి నుండి ఏ నోటితో నిన్ను స్తుతించాడు, ఏ నోటితో నిన్ను ప్రార్థన చేశాడు, ఏ నోటితో నీ వాక్యాన్ని చదివాడు, ఏ నోటితో నిన్ను స్తుతించి కీర్తించి పాట పాడి గణపరిచాడు, ఆ నోటితో నిన్ను దూషించేలా చేస్తానని ఒక సవాల్ విసిరాడండి సర్వసృష్టికర్తకి. ప్రేమని దేవుడు బిడలారా, సర్వసృష్టికర్తకి సవాల్ విసిరితే ఆయన ఏమైనా వెనక్కి తగ్గే వ్యక్తియా? ఎవరి మీదండి? సర్వసృష్టికర్త దగ్గర ఉన్న దూతల మీదనా, లేదంటే ఆయన దగ్గర ప్రధాన కెరూబులు సెరాపుల మీదనా, గాబ్రియల్ దూత, మిఖాయల దూత మీదనా, లేదా ప్రవక్తుల మీద? కాదు కాదండి, ఆయన యొక్క ఆయన విశ్వసించి నమ్మి బలమైన భక్తిలో, బలమైన దృఢమైన విశ్వాసంలో ఉన్న ఏబు గారిని అతన్ని అంతు తెలుస్తానని ఛాలెంజ్ చేసినప్పుడు సర్వసృష్టికర్త ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పో నా ఏబుని, నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని కష్టాలు నష్టాలు పెట్టినా, ప్రాణాపాయస్థితి తెచ్చినా, కుటుంబ సభ్యులు చనిపోయిన చేసినా, నన్ను మాత్రం గణపరుస్తాడు, నన్ను దూషించుడు, నన్ను ద్వేషించుడు, దేవుడు లేడని మూర్ఖంగా వెనక్కెళ్ళడు. కావున చూసుకోపో, అయితే నీకు కండిషన్ పెడుతున్నా, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టే అవకాశం నీకు. ఇట్లా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తండ్రి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒక మనిషి బలమైన విశ్వాస జీవితంలో ఉన్న వారిని, మరి భక్తి జీవితంలో బలపడిన వారి గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. వాళ్ళు ప్రాణం తీయడానికి కూడా దేవుడు ఎవరికి అనుమతించడండి? అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, సాతాన్ దేవుని సన్నిధిని వచ్చింది. మనకి ఏం జరిగింది అందరికి తెలుసు, కానీ నేను ఒక అంశానికి జ్ఞాపకం చేస్తున్నా, ఏబు గారి పక్షాన దేవుడు మాట ఇచ్చాడు సాతానికి. హల్లెలూయా. దేవుణ్ణి ఏబు నమ్మటం ముఖ్యం కాదు, దేవుడే ఏబుని నమ్మాడు. హల్లెలూయా. దేవుడు ఏబుని ఎంత విశ్వసించాడో చూడండి. నా ఏబు నన్ను గెలిపిస్తాడు అని విశ్వాసంతో ఏబుని విశ్వసించి పంపించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఏబుని విశ్వసించాడో శ్రమపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఎంతోమంది శ్రమలంటే పారిపోతున్నారండి, కష్టాలంటే వెళ్ళిపోతున్నారండి. కనపడరు వాళ్ళు, అన్ని ఉన్నప్పుడు దేవుని తెగ స్తుతిస్తారు, ఓ కన్నీటి ప్రార్థన చేస్తారండి, కానీ చిన్న కాకదాగలని కేక వేసి దేవుడు దూరంగా వెళ్ళిపోతారండి. చూసావా ఏబు ఎలా ఉన్నాడు? ఏబు మొయ్యగలిగిన బొరుగు పెడతాడు. నా సహోదరి, నా సహోదరుడా,
ఏబు పరిస్థితి బాగుంది. ఏబుకి ఏం తెలుసా? సాతానికి దేవుడికి మధ్య ఛాలెంజ్ జరిగిందని. ఒక మనిషి మీద దేవుడు ఎంత విశ్వసించాడు చూడండి. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవుడు కాదండి, ఆశీర్వాదం పోయేటప్పుడు కూడా దేవుడు. ఆశీర్వాదం పోయినా దేవుడే. ఎందుకంటే ఆశీర్వాదం పోతే మనం సంపాదించుకున్నా పోయినా వాటిని తిరిగి రెట్టింపు ఇవ్వగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఏబు దగ్గరికి వెళ్ళాడు, ఆయన స్థలాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆయన ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, ఎడ్లు పోయినాయి. ఈ సమాచారాన్ని మరి శుభవార్తలు లేకుండా అశుభ వార్తలు దొస్తున్నాడు. ఆయన దేవుని దూషించలా మౌనంగా ఉన్నాడు. తను పండించిన పంట మొత్తం పోయింది, ఆయన దేవుని దూషించలా మౌనంగా ఉన్నాడు. తన కడుపున పుట్టిన బిడ్డలు 10 మంది చనిపోయారని ఎప్పుడని చెప్పాడు? వెంటనే నేల మీద సాష్టాంగ పడి, నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని తిరిగి దిగంబరిగా అక్కడికి వెళ్ళుదునని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా కాని గొప్ప ప్రార్థన చేసి స్తుతించాడు. హల్లెలూయా. సాతాను నెత్తిని తొక్కాడండి, సాతాను తలని చితగొట్టాడండి. ఏబు విశ్వాసం భక్తి ద్వారా దేవుడిని గెలిపించాడు, దేవుడి విశ్వాసాన్ని గెలిపించాడు. ఒక నరుడు దేవుని విశ్వాసాన్ని గెలిపించాడు, ఒక సాధారణ మానవుడు దేవుడి నమ్మకాన్ని ఒమ్ము చేయకుని గెలిపించాడు. హల్లెలూయా. ఉందా నీ భక్తి జీవితం లాంటిది? ఉందా నా సహోదరి, నా సహోదరుడా? లేచిన కాడి నుంచి నీ స్వార్థపూర్తిని ప్రార్థన, నాకు అది ప్రభు ఇది ప్రభు అనే గాని రప్పించు ప్రభు ఆ సాతాను గాని అన్నావు. ఒకరోజు పారిపోతా వెనక్కి తిరిగి గణపడవు దేవుడి సన్నిధిలోకి. నా సహోదరి, నా సహోదరుడా, ఏబు గారు ఎంత ఆశీర్వాదం పొందిన మాకు తెలుసు. ఎంత గొప్ప దేవుడి నామని గణపరిచాడు చూడు. పరలోక పండగ జరిగిందండి ఏబు గారు మాట అన్నప్పుడు, దేవుడి నామాన్ని గెలిపించినప్పుడు ఎంత గొప్ప ధన్యుడండి. ఒక నరుడు దేవుడి నామాన్ని గెలిపించాడు. ఈరోజు నువ్వు నేను కూడా గెలిపించాల్సిన అవసరం ఎంత ఉంది. నీ లోక సంబంధం ముందు దేవుని బిడ్డల నిరూపించుకోవాలంటే నీకు శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు వీటిల్లోనే దేవుడి నామాన్ని గణపరచాలి. వాస్తవానికి ఏబు గారికి ఏం తెలుసండి, అలాంటి పరిస్థితి ఎదురైద్దని ప్రశాంతంగా ఆ యొక్క ఊజు దేశంలో ఉన్నతమైన స్థితిలో వారి భార్య బిడ్డలతో కుటుంబ సభ్యులతో కలకలలాడతా సంతోషంగా ఉన్న స్థితిలో సాతాను వచ్చి పరిస్థితులు తారుమారు చేసిందండి. భక్తులు ఏమైనా తేడా ఉందా ఏబు గారికి? ఆయన విశ్వాసంలో తేడా ఉంది? లేదు, లేదండి. దేవుడు ఆయన విశ్వసించాడు, ఆ పరిస్థితిని అనుమతించి గెలిపించాడు, దేవుడి నామాన్ని గెలిపించాడు. నా సహోదరి, నా సహోదరుడా, నీ భక్తి జీవితం బాగుండా, నీ విశ్వాస జీవితం బాగుండా, నువ్వు ప్రార్థనకు సక్రమంగా వెళుతున్నా, ఒకవేళ నీకు ఇప్పుడు పరిస్థితులు ఏబు గారు లాంటివి వచ్చినాయేమో, నీకు ఒక శుభవార్త ఏమిటి తెలుసా? రాజుకో ఆ శుభవార్త. ఇప్పుడు దాకా నువ్వు దేవుడిని విశ్వసిస్తే దేవుడు నిన్ను విశ్వసించి శ్రమపరచడానికి అనుమతించాడు. హల్లెలూయా. సాతాన్ని ఓడించగలవు నువ్వు, సాతాన్ని ఓడించే సమర్థత నీలో ఉంది, సాతాన్ని ఓడించి బెదరగొట్టి తరిమేసే శక్తి నీలో ఉంది. నీ ప్రార్థన ద్వారా, వాక్య ద్వారా దేవుడు నిన్ను విశ్వసించి పంపాడు. సాతాన్ని ఓడించవన్నే వాడి తాత తోలితే నిన్ను బట్టి అనేక మంది మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, హల్లెలూయా. చూడండి, ఏబు గారు దేవుడి నామాన్ని గెలిపించాడు. అంతకుముందు ఏబు గారు ఈ శ్రమలు రాకముందు కొంతమంది నమ్మారంటావు ఆ ఊజు దేశంలో. ఎప్పుడైతే ఈ శ్రమంలో దేవుడి నామాన్ని గణపరిచి గెలిపించాడో ఊజు దేశం అంతా కూడా ఏబు వైపు చూసినట్టు. హల్లెలూయా. సాతానుకు వణుకు పుట్టింది. అనవసరంగా ఏబుని కదిలించానే, ఏబు భక్తిని కదిలించానే, ఏబు భక్తి వల్ల అంతకుముందు కొంతమంది వేసాను నమ్మితే ఇప్పుడు అనేక మంది నమ్మారే అని అనుకోని ఆ 42 అధ్యాయాలు ఇంకెప్పుడు సాతాను కనపడదండి ఏబు దగ్గర రావడానికి. వాడు ఓడిపోయి పారిపోయాడు. అమ్మో ఏబుని కదిలితే ఇంకెంతమంది మారతారు? ఇదేం విశ్వాసం, ఇదేం భక్తి, అబ్బో గొప్ప భక్తి, గొప్ప విశ్వాసి అని సాతానే వణుకు పుట్టి వెళ్ళిపోయిందండి ఏబు దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు చక్కని మాట అంటాడు ప్రసంగి భక్తుడు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవం నేను చూచితని. హల్లెలూయా. నరులు అభ్యాసం పొందాలంటండి. దేనిలో అభ్యాసం? అభ్యాసం అనగా శిక్షణ. దేనిలో శిక్షణ? పరిశుద్ధతలో, పవిత్రతలో, యథార్థతలో జీవించే విధానంలో శిక్షణ. శత్రువుని, పగస్తుల్ని, విరోధిని ప్రేమించే విధానంలో శిక్షణ. క్రీస్తు కొరకు ఎన్ని అగసాట్లైనా సరే సాతాను పెట్టినా వాటిని పడే శిక్షణ. దేవుని సన్నిధిలో ప్రార్థించే శిక్షణ, మరి దేవుని సన్నిధికి వెళ్లే శిక్షణ, దేవుని సన్నిధి బైబిల్ చదివే శిక్షణ. శ్రమంలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, నిందలో పడుతున్నా దేవుని గణపరిచే శిక్షణ. అందుకేనంటే మానవుల్ని భూలోకంలో పంపించాడు. కారణం ఏమిటంటే మన ఆది తండ్రి అయిన ఆదాము గారు మొదట శ్రమ పడలా, కష్టాలు పడలా. దేవుడు సంతోషంగా అతన్ని పంపిస్తే తన కష్టాలు కొని తెచ్చుకుని. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ కష్టాలు మనకి రాబో ఆత్మీయ జీవితం ఎదురు కాకుండా ఉండటానికి ఇప్పుడు సాతానికి అనుమతించాడు. ఇప్పుడు నేను శ్రమ పరుస్తున్నా దేవుడు చూస్తున్నాడంటే నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే నువ్వు నిజమైన భక్తి పరురాలివే, నిజమైన భక్తుడివే, నిజమైన విశ్వాసురాలివే, దేవుడిలో నమ్మకం ఉంటున్నావు,
నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే అని నేను చూస్తూ ఊరుకుంటాడా? చెప్పు నా సహోదరి, నా సహోదరుడా, మనల మాట. కానీ నేను చూస్తూ ఊరుకోడు, నీ కొరకు ఒక ఆశీర్వాదం సిద్ధపరుస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి గెలిపించబోతున్నావు, హల్లెలూయా. ఇక సాతాన్ని జోలికి రాకుండా నువ్వే చేసుకోబోతున్నావు, హల్లెలూయా. లే, యేసునామలు ఇద్దరు ప్రకటించు, సాతాన్ని మీద ఓడించు. నీ భక్తి జీవితం, నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ కుటుంబ సభ్యులు మారాలి, నీ విశ్వాసాన్ని బట్టి అనేక మంది దేవుడి నామని తెలుసుకోవాలి, హల్లెలూయా. అందుకు చక్కని మాట్లాడతాడండి కీర్తన గ్రంథం 31:19 వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నీ సిద్ధపాటు చేసిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు, నువ్వు కష్టపడుతున్నావంటే, ఈ శ్రమలు పడుతున్నావంటే నీకు ఇప్పుడు పరిస్థితులు అర్థం కాకపోవచ్చు, నీకు ముందు ఏం జరగబోతుంది తెలుసా? నీ కొరకు ఆశీర్వాదాన్ని, నువ్వు ఏమైతే లేమితో కష్టాల్లో ఉండవు, దాన్ని ఇవ్వటానికి సిద్ధపాటు చేసి దాచిపెట్టాడు. నువ్వు దాచిపెట్టిన దాన్ని పొందాలంటే ఏం చేయాలి? వెతుకు. ఎలా వెతకాలి? ఒక వ్యక్తి మన ఇంట్లో ఏదైనా దాచిపెడితే వేరే వ్యక్తి మనం ఏం చేస్తామండి? దొరికేదాకా వెతుకుతాం. ఇప్పుడు దేవుడు నీ కొరకు దాచిపెట్టారు. ఏమిటి? స్థిరమైన ఆశీర్వాదం. అది నీ బిడ్డల్లో, నీ భర్తలో, నీ భార్యలో, నీ కుటుంబ సభ్యుల, నీ ఉద్యోగాల్లో, నీ పని పాటల్లో, నీ వ్యాపారాల్లో యేసునామంలో నీ కొరకు గొప్ప ఆశీర్వాదం సిద్ధపాటు చేశాడు. ఇప్పుడు కోటి సమస్య, ఏ సమస్య అయినా కావచ్చు, అయితే నీ భక్తి ఏపుగారిలాగా ముందుకు సాగాలి. నీ ప్రార్థన జీవితం సన్నగిల్లకూడదు, నీ విశ్వాస జీవితం సన్నగిల్లకూడదు. నువ్వు ముందుకు సాగితే నీ కొరకు దాచిపెట్టిన మేలును వెతుకు. ప్రార్థన ద్వారా వెతుకు, వాక్యం ద్వారా వెతుకు, ప్రవర్తన ద్వారా వెతుకు, యేసునామంలోనే పరిశుద్ధత పవిత్రులు వెతుకు. అందుకే అంటాడు, మనుషులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరుస్తున్నాను, నువ్వు వెతుకుతున్నావు కదా, అయ్యో నా బిడ్డ వెతుకుతుందా ఈ మేలు గురించి, నా బిడ్డకి అవసరం ఉంది, అవసరం నేను తీర్చాలి, నా మీరు ఎవరు తీరుస్తాడు, నా బిడ్డ నన్నే వెతుకుతుంది, నా నామాన్ని వెతుకుతుంది, ఏ స్థితిలో లెక్క చేయకుండా సాతాను ఓడించి నన్ను గెలిపించాలని నీ పక్షాన్ని దేవుడు ఆలోచిస్తున్నాడు. పో, నీకు సిద్ధపాటు చేసి మేలు అందుకో, పో. నీ గొప్ప స్థితి ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ బిడ్డల్లో ఏదైతే లేముందో లేముని తీర్చబోతున్నాడు. నీ కుటుంబం ఏదైతే కొరతకుందో కొరత తీర్చబోతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? యెహోవా నీ తీర్పులు న్యాయమని అని ఇప్పుడు నీకు తీర్పిచ్చాడు. ఏమి తీర్పు తెలుసా? సాతాను అనుమతించాడు. విశ్వాసిత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిస్థితి నేను ఎరుగుదును. ఇప్పుడు నువ్వు విశ్వసించు, ప్రభువా అందుకే నాకు ఈ స్థితి వచ్చింది. ఇప్పుడు దాకా నేను సంతోషంగా ఉండా, నాకు ఈ పరిస్థితులు ఎందుకు కలిగి, నాకు ఆలోచనలు ఉండా, నేను భక్తులు బలహీన పరిస్థితుల్లో ఉండా, విశ్వాసం సన్నగిలి స్థితిలో ఉన్నాను ప్రభా. కానీ నువ్వు నాకు శుభవార్త తెలియజేసావు, నువ్వు నన్ను విశ్వసించావని హాలేదు. ఊరుకోను ప్రభా, లెగుస్తా సాతాన్ని, వాడిని ఓడిస్తాను ప్రభా, పరలోకంలో పండగ జరిగిస్తాను. ఈ లోకంలో మీ నామ ఘనత కొరకు ఒక స్థిరమైన విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని స్థాపించి వాడు మరొక మారిన జోలికి రాకుండా యథాగోత్ర సింహ పిల్లలను రుజువు చేసుకుంటాను ప్రభా, హాలేలుయా అని నిరూపించుకున్న సహోదరి, నీ కొరకు మేలు సిద్ధపాటు చేశాడు. ఏబు గారి భక్తి జీవితంలో గొప్ప సాధన ఏమిటి తెలుసండి? చూడండి, ఏబు గ్రంథం 42:5 వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏబు గారు భక్తి జీవితం వల్ల, విశ్వాస జీవితం వల్ల, అతని శ్రమల కష్టాల నష్టాల వల్ల సాధించి ఏమిటో తెలుసండి? రెండంతల ఆశీర్వాదం కాదండి. దేవుడిచ్చే దేవుడు, ఏదో కుటుంబాన్ని పొందుకోవటం కాదు, బిడ్డల్ని పొందుకోవటం కాదు. అతనికి ఆ శ్రమలు కలగమునుపు, అతనికి ఆ కష్టాలు రాకమునుపు, అతనికి అవమానాలు రాకమునుపు ఆయనకి దేవుని చూడలేదండి. ప్రార్థనతో వాక్యం చదువుతూ ఉండొచ్చు, రోజువారి బిడ్డలకి గురించి ప్రార్థన చేస్తూ, కానీ ఎప్పుడు దేవుని చూశాడు తెలుసా? ఆ శ్రమంలో యోధాగోత్ర సింహాన్ని చూపించాడు సాతానికి. ఇది యోధాగోత్ర సింహపు బిడ్డరా అని సాతాన్ని ఎదురు తిరిగి వాడిని రొమ్ముని ఎగ్గిరి తన్నాడు. తన బిడ్డలు పోయినా, సిరి సంపదలు పోయినా, ఆస్తులు పోయినా దేవుడు నామని గణపరిచాడు. దేవుడు మురిసిపోయి ముచ్చటతో వచ్చేసాడండి. అయ్యో నా బిడ్డ నన్ను విశ్వాసం, నా నమ్మకాన్ని గెలిపించాడని వచ్చి ఏబు అప్పుడు దాకా దేవుని వాక్యం ద్వారా విన్నాడంట. అది స్వార్థ సభలు కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, లేదంటే సీడీల ద్వారా కావచ్చు, మరి ఏ విధంగా చోట విన్నాడంట. కానీ దేవుని ఎప్పుడు చూడాలి? అంతకుముందు శ్రమంలో దేవుడిని నామాన్ని మహిమపరచు, ఘనపరచు ఎప్పుడైతే గెలిచాడు, స్వయంగా దేవుడిని చూసే గొప్ప ధనితను పొందాడు. హల్లెలూయా, ఒక మానవుని దేవుడు దర్శించాడండి, ఒక మానవుడు దేవుని చూసి బ్రతికాడని. ఎంత గొప్ప ధనిత నా ప్రియమని దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాసం నీలో ఉందా? కృంగిపోమాక, బాధపడవద్దు, బలహీన పడవద్దు. అదే భక్తిని, అదే విశ్వాసాన్ని, అదే నమ్మకాన్ని పెంపొందించుకుని ముందుకు సాగు. ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఏబు గారికి 200 ఆశీర్వచ్చు నీకీడా, ఖచ్చితంగా ఇస్తాను నా సహోదరి. దేని గురించి ఆలోచించు బాక, యేసయ్యని నమ్ము, విశ్వసించు. ఇంకో నీకో విషయం తెలుసా? చూడు, యోహాను సువార్త 19:11 అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, కావున నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని నేను. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడలారా, పైనుండి అధికారం ఇచ్చాడు ఏబు మీద. సాతాను ఏబుని శ్రమ పెడతానికి ఎవరు అధికారం ఇచ్చారండి?
దేవుడే ఇచ్చింది, అవునా కాదా? మరి అధికారాన్ని పొందుకొని ప్రాణం తీనిచ్చాడా? తీనిలా. ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు చూడు. నువ్వు అన్ని సంపాదించుకుని నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? కానీ దేవుడు నీకు ఇన్ని కల్పించినా సాతాను కల్పించింది. దేవుడి దగ్గర ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే, సాతాను అడిగితేనే వాడికి అనుమతించినప్పుడు నువ్వు అడిగితే ఈడా ప్రభు ఈ శ్రమలను గెలిపించని అడిగితే నేను గెలిపించడం హాలేలు. అడుగు, నువ్వు అడగట్లా నా సహోదరు, అడుగు, ఖచ్చితంగా నేను గెలిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, పిలాతో ఇదేదో నీ అధికారాన్ని బట్టు నాకు సిలివేస్తాను అనుకుంటున్నావేమో. ఎందుకంటే పిలాతు కూడా ఒక మాట అంటారండి, యేసు నాతో మాట్లాడయ్యా, నిన్ను సిలివేసే అధికారం నాకుంది, నీ సిలువును తప్పించే అధికారం నాకుంది, కాబట్టి నువ్వు మాట్లాడితే నీ సిలువు తప్పించేస్తాన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు సిలువు మరణం తప్పించు, నాకు ఈ కష్టాలు నష్టాలు ఈ శ్రమలు తప్పించు అనలేదండి. ఒకే గొప్ప మాట అన్నాడు. ఏం మాట అన్నాడు తెలుసా? పైనుండి నీకు ఈబడి ఉంటే తప్ప నా మీద నీకే అధికారం ఉండదు పిలాతు. హల్లెలూయా. నీకు అధికారం ఇప్పుడు వచ్చింది. నువ్వు నన్ను ఇప్పుడు చూస్తున్నావు. నువ్వు ఎప్పుడు తెలుసు నాకు తెలుసా? జగత్ పునాది వేయబడక మునిపోయిన నా ప్రేమలో నువ్వు తెలుసు. హల్లెలూయా. నీ భార్యకి దర్శనం ఇచ్చానంటే నీ కుటుంబం రక్షించబోతున్నా. హల్లెలూయా అని పిలాతు ఆ మాట అన్నప్పుడు పిలాతు గారికి మైండ్ బ్లాక్ అయిందండి. ఏ ఇదేం అసలు ఇంత రోషం కలిగిన మాటలు, ఇంత కష్టాల్లో కూడా నువ్వు నేను చేసిన సిగ్గుమాను పనులకు ఆయన ముఖాన్ని ఉమ్మేయించుకున్న స్థితిలో, నువ్వు నేను చేసిన చెడు తలంపులకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టుకుని రెల్లుతో కొట్టిన మెదడు కారిన స్థితిలో, నువ్వు నేను మన దేహాలతో చేసిన పాపిష్ట పనులకు ఆయన దేహాలు ఇనపదండాలతో దున్నే స్థితిలో, నువ్వు నేను మోయాల్సిన పాప భారాన్ని ఆయన మోసుకుంటూ నడుచుకున్న స్థితిలో, తండ్రి ఇచ్చిన అధికారాన్ని తండ్రి ఇచ్చిన ఆ యొక్క తీర్పుకి తలొగ్గాడండి. ఆయన కొట్టేవారికి చెప్పులుండే, ఆయన ఏమిటి ఏడ్చే వారికి చెప్పులుండే, ఆయన అపహసించే వారికి చెప్పులుండే, ఆయన దూషించే వారికి చెప్పులుండే, ఆయన మీద నిందేసే వారికి చెప్పులుండే, ఆయన తోటి కొంతమంది ఉన్న శిష్యులు కూడా చెప్పులుండే. కానీ ఒక పక్క ముళ్ళ కిరీటంతో మెదడు కారుకుంటూ ముఖాన్ని ఉమ్మేయించుకొని ఆ శరీరం దున్నబడి, అయ్యో నా బిడ్డలు ఈ శ్రమ పొందలేరు, నేనే మొయ్యాలి నా బిడ్డల పాప భారాన్నని ఆ సిలువ మోసుకుంటూ ఆ కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుంటూ ముళ్ళు గుచ్చుకుంటూ పడుస్తూ లెగుస్తూ నీ పాప భారాన్ని నా పాప భారాన్ని ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని ఆ ఎత్తైన సిలువు కొండ మీదకి వెళ్ళి నువ్వు నేను మన చేతులతో చేసిన పాపిష్టి పనులకు బదులు ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, నువ్వు నేను నడిచిన పాపిష్టి మార్గానికి బదులు ఆయన పాదాలకి మేకులు కొట్టించుకున్నాడు, నువ్వు నేను తిన్న పాపిష్టి కూటికి బదులు నువ్వు నేను మాట్లాడిన పాపిష్టి మాటకు బదులు ఆయన ప్రక్కలో బలి పొడి పొడిపించుకున్నాడు. పొడిచిన వ్యక్తి మారాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్తాను నువ్వు రోజు పొడుస్తున్నా నీ భక్తిహీనతో నీ అవిశ్వాసంతో. జాగ్రత్త నా సహోదరి, ఏబు గారు లాంటి అనుభవంలోకి వెళ్ళాలి. దేవుడు నేను విశ్వసించాలి. దేవుడు నేను విశ్వసించినప్పుడు స్థిరమైన ఆశీర్వాదం, ఇక నీకు సాతాను నీ జోలికి రాడు. నువ్వు విశ్వసించకుండా నీ ఒక్క ఒంటి ఎద్దు పోకలను అలా పోయాను. విశ్వాసం గుడ్డి విశ్వాసం ఉన్నావు అనుకో, నీకు కాక తగిలితే కేక వేసి వెళ్ళిపోతుంది. దేవుడు లేడు, ఏమి లేడు. కానీ దేవుడు నేను విశ్వసిస్తే, దేవుడు నీ చేయి పట్టుకుంటే నేను గెలిపిస్తాడు. అలాంటి భక్తులకు రా, అలాంటి విశ్వాసం జీవితంలోకి రా నా సహోదరి, నా సహోదరి. చూడండి, మనం చాలామంది లోక సంబంధం తిరణాలకు వెళ్ళినప్పుడు మన పిల్లలు మన చేయబట్టుకుంటారా లేకపోతే మనం పిల్లలు చేయబట్టుకుంటామా? ఏమండి, ఖచ్చితంగా అంత తిరణాల్లో ఆ పనికి మన తిరణాల్లో మనం వెళ్ళడం తప్పు అయితే, కానీ మనం ఏం చేస్తాం, భద్రతను పాటించి మన బిడ్డలు చేయబట్టుకుంటామండి. ఎందుకంటే మన బిడ్డలు మనం చేయబట్టుకుంటే బాగా జనం ఫ్లోటింగ్ వచ్చినప్పుడు చేయి విడిచి మారిపోవచ్చు. అందుకని మనం ఏం చేస్తాం, మన బిడ్డలు చేయబట్టుకుంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డల మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు దేవుని బిడ్డలమైన మన మీద ఆయన నామాన్ని ఎరిగి రక్షణ పొందిన మన మీద విశ్వాస జీవితం ఉండ మన మీద భక్తి జీవితం మన మీద చెక్కు చెదరని నమ్ముకున్న మన మీద ఇంకెంత జాగ్రత్త వహిస్తాడని ఎంత శ్రద్ధ వహిస్తాడు. ధైర్యం ఉండి నువ్వు ముందుకు సాగాలని కోరుకుంటున్నా సహోదరి. యేసయ్య నామంలో నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది శ్రమంలో పడి శ్రమంలో గెలు. నువ్వు కష్టాలు నష్టాలు శ్రమలను పాఠశాలలో జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్ ముందు పొంది బయటికి రా. నువ్వు పరిశుద్ధమైన స్థలం నీ కొరకు ఉంది. బాప్తిజం పొంది త్రప్పిపోయావా? నువ్వు ఓడిపోయినట్టే రా, యేసయ్య నామాన్ని గెలిపించు. ఒకవేళ బాప్తిజం ముందు త్రప్పిపోయే స్థితిలో ఉండవా నీకు శుభవార్త, త్రప్పిపోక నిలబడు. ఏబులాగా సాతాను వణికి పుట్టించు. వాడి గడగడ నేను చూస్తే నీ జోలికి రావాలంటే వామ్మో ఈ విశ్వాస జోలికి ఈ భక్తి నేను రాలేని దండం పెట్టాలి. అలాంటి అనుభవంలోకి వస్తావా? ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నీకు వచ్చిన పరిస్థితులు దేవుడిని గొనికావా సనిగావా? లేదు లేదు, క్షమాపణ కోరు. ఎందుకంటే ఆయన తీర్పులు న్యాయమని బైబిల్ గ్రంథం చెబుతుంది. యెహోవా నీ తీర్పులు న్యాయమని మనియు విశ్వాసిత గలవాడవి నీవు నన్ను శ్రమ పరిస్థితులు నేను ఎరుగుదును. దేవుడు విశ్వసిస్తే మొదట శ్రమలు అనుభవంలోకి తీసుకువెళ్తాడు, కష్టాలు అనుభవంలోకి తీసుకువెళ్తాడు, లోతైన భక్తి జీవితంలో తీసుకెళ్లి నువ్వు తాలువు కాదు ఒడ్డు అని నిరూపిస్తాడు, నువ్వు గోధుమ గింజ అని నిరూపించి విస్తారంగా ఫలింపు చేస్తాడు, నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏబుగా రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్టు
స్థిరమైన ఆయుష్ పొందుకున్నట్లు నీకు కూడా నీ కుటుంబానికి అంత స్థితిలో ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కనికలం చాలి దయగలిగిన దేవుని మిమ్మల్ని స్తుతిస్తున్నాను అయ్యా. ఇట్టబడిన వాక్యాన్ని నీ బిడ్డలో హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. మేము శ్రమాలకి నిలబడే విధంగా మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటానికి కావాల్సిన ప్రార్థనా జీవితాన్ని బిడ్డలకు దయచేయండి. మా భక్తి కూడా సాతాన్ని అనుక్షణం ఎదుర్కొనే బలమైన భక్తి జీవితాన్ని బిడ్డలకు దయచేయండి. ఒకవేళ ఆయన హఠాత్తుగా ఏవుగారు లాంటి పరిస్థితుల్ని బిడ్డలకు వచ్చినాయేమో దయతో దయవుంచండి ప్రభా. మీరు నమ్మి మీరు విశ్వసించారు మీ బిడ్డలని ఈ వాక్యం ద్వారా తెలియజేశారు కాబట్టి మీ నామాన్ని గెలిపించడానికి ఈ శ్రమంలో ప్రభా యూదాగోత్రపు సింహం బిడలమని నిరూపించుకుంటానికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకొని సాతాన్ని ఓడించి కృపను మీ బిడ్డలకు అనుగ్రహించమని, బిడ్డలు నిండారుగా దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచుని బిడ్డల్ని దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి మీ యొక్క తలంపుల్ని దేవుడు ఫలింపు చేయనుగాక, ఆమేన్.